హలో, గుడ్ మార్నింగ్. ఇవాళ సాటర్డే అండ్ ఈరోజంతా చాలా బిజీ. ఎందుకు మీరే చూస్తారు వీడియోలో. అండ్ ఇది చూసారా, ఇషిక టోడ్లర్ గ్రూప్ వెళ్ళేటప్పుడు కొందరు చిల్డ్రన్ కి హెల్ప్ చేసిందంట, హూ ఆర్ ఇన్ నీడ్. సో అప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి పంపించారు. ఇవాళ ఒక ప్లేస్కి వెళ్ళాము. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను. ఇప్పుడు టైం మార్నింగ్ 8:00 అవుతోంది అండ్ ద ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నాను అంటే మంచి మ్యూజిక్ ప్లే చేస్తున్నాను. సో దట్ యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ ఫుల్ క్లీనింగ్ అన్నమాట. ఇన్ని రోజులు ఇంట్లో లేం కదా, సో ఫుల్ క్లీనింగ్ చేస్తున్నాము. అందుకని కొంచెం టైర్డ్ అవ్వకూడదు అన్నట్టు మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఈ వీక్ అంతా బిజీగా ఉంది, అది అయిపోయిన తర్వాత నేను చేసుకుంటాను కదా, అప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నౌ టెల్ మీ, మార్నింగ్ లేచిన తర్వాత ఎంతమంది 2 to 3 glasses వాటర్ తాగుతారు? మనందరికీ తెలుసు కదా, మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ తాగడం చాలా మంచిదని, బట్ మెనీ ఆఫ్ అస్ ఫాలో అవ్వము. బట్ ట్రై మేకింగ్ ఇట్ అ హ్యాబిట్, చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. చాలా ఉన్నాయి కదా, డిటాక్స్ వాటర్ తాగొచ్చు, లేకపోతే నార్మల్ వాటర్, వార్మ్ వాటర్ బెస్ట్, లేకపోతే లెమన్ విత్ హనీ, లేకపోతే యాపిల్ సైడర్ వెనిగర్ చాలా మంచిది మార్నింగ్ వాటర్లో వేసుకొని తాగితే. అది యాక్చువల్లీ పెయిన్స్ కూడా తగ్గుతుంది, ఏదైనా మజిల్ బోన్ పెయిన్స్ తగ్గుతుంది అంటారు. ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్, పెయిన్స్ కోసం కాదు, మంచిదని ఇది వరకు తాగేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ నార్మల్ వాటర్ తాగుతున్నాను. అగైన్ మీ అందరికీ తెలుసు కదా, కాపర్ వెజల్లో మనం వాటర్ తాగితే చాలా మంచిది అని. సో ఐ హ్యావ్ అ కాపర్ జగ్. సో అందులో నైట్ వాటర్ ఫిల్ చేసేసి మార్నింగ్ లేచిన వెంటనే వి ఆల్ 3 యూస్ టు డ్రింక్. నేను ఈవెన్ ఎషికాకి కూడా ఇచ్చేదాన్ని వాటర్. సో నార్మల్ కాపర్ వెజల్లో వాటర్ తాగుతున్నాను అండ్ లుక్ ఎట్ ద వెదర్, యాక్చువల్లీ కొంచెం వర్షం పడుతోంది అండ్ బాగుంది కదా, చాలా బాగుంటుంది ఈ వ్యూ. అసలు మార్నింగ్ లేచిన వెంటనే ఎదురుగా యాక్టివ్ సెంటర్ ఉంది, అక్కడ జిమ్ ఉంటుంది అండ్ చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఎంత బాగుంటారు. ప్లెజెంట్ క్లైమేట్ అండ్ మంచి మెలోడీ సాంగ్స్, స్పెషలీ ఇళయరాజా సాంగ్స్. ఇంతకన్నా మంచిగా డే ఎలా స్టార్ట్ చేస్తాము విత్ అ పాజిటివ్ నోట్. నేనేంటంటే ఐ కాంట్ డ్రింక్ వాటర్ ఫాస్ట్ అనమాట, ఫాస్ట్ ఫాస్ట్ నేను తాగలేను. సో ఐ జస్ట్ టేక్ మై టైమ్, ఎంజాయ్ అండ్ డ్రింక్. ఇనీషియలీ చాలా కష్టం అయ్యేది ఎంటీ స్టమక్తో వాటర్ తాగడానికి, నాకు అస్సలు అయ్యేది కాదు. బట్ స్లోలీ హ్యాబిట్ చేసుకున్నాను అండ్ ఇవాళ ఐ కుడ్ డ్రింక్ 3.5 glasses ఆఫ్ వాటర్. ఇది నేను ఫినిష్ చేయలేకపోయాను, బట్ ఎవ్రీడే ఇలా తాగుతూ ఉంటే కొంచెం అలవాటు అయ్యిద్ది మనకే. అండ్ ద రీజన్ ఐఎమ్ షోయింగ్ దిస్ ఇస్, ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలా మందికి తెలుసు బట్ ఫాలో అవ్వరు. మేబీ ఎవరికైనా కొంచెం మోటివేషన్గా ఇన్స్పైరింగ్గా అనిపించి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారేమో, ఇట్స్ రియల్లీ గుడ్ ఫర్ యువర్ హెల్త్, అందుకనే చూపించాను. అండ్ స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ వర్క్. కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేస్తున్నాను బిఫోర్ ఐ స్టార్ట్ కుకింగ్. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ 3 weeks హ్యాస్ బీన్ రియల్లీ టైరింగ్, చాలా హెక్టిక్గా ఉన్నింది లాస్ట్ 3 weeks. లిటరలీ నాకు అసలు టైం ఒక 5 minutes 10 minutes కూడా కూర్చోవటానికి లేదు, అంత టైరింగ్ ఉండింది. అంతకుముందు వీక్ అంతా ప్యాకింగ్, ఎషిక కూడా ఉండింది కదా, ఆ తర్వాత ఇండియాకి వెళ్ళటం జర్నీ, ఆ తర్వాత ఇండియాలో కూడా ఏంటంటే కొంచెం జెట్లాగ్ ఉండింది. సో అక్కడ కూడా ఫుల్ తిరగడం, ఆ తర్వాత వచ్చాము మళ్ళీ 2 days జర్నీకి అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ వచ్చిన తర్వాత ఏంటంటే వెంటనే ఆఫీస్ వెళ్ళిపోయాను కదా. సో ఈ 1 week కూడా ఏంటంటే
అసలు ఇల్లు క్లీన్ చేయడానికి నాకు అసలు టైం దొరకలేదు. సో ఈ 1 వీక్ కూడా ఫుల్ బిజీ ఉన్నాను. అండ్ అనుకున్నాను ఈ వీక్ మంచిగా రెస్ట్ తీసుకోవాలి, బాగా పడుకోవాలి అని, బట్ ఈ వీక్ ఏమో క్లీనింగ్కి డెడికేట్ చేసేసాను. చూద్దాం, ప్రొబాబ్లీ నెక్స్ట్ వీక్ ఏమన్నా నాకు టైం దొరుకుతుందేమో టు రెస్ట్. అండ్ ఇది కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే, హోమ్ మేకర్ జాబ్ ఇస్ నాట్ ఈజీ, నాట్ ఎట్ ఆల్ ఈజీ అనుకుంటాం కానీ ఇంట్లో ఉంటారు అని చాలా చాలా పని ఉంటుంది. మై థింగ్ ఇస్ డిఫరెంట్, నేను ఆఫీస్కి వెళ్తాను అనుకోండి, బట్ స్టిల్ ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా పని ఉంటుంది. అండ్ వర్కింగ్ విమెన్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అండ్ అగెయిన్ మళ్ళీ కిడ్స్ ఉన్నారు అంటే ఇంకప్పుడు మనం సూపర్ విమెన్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడ చూసారా, నేను నా బేకింగ్ ప్రోడక్ట్స్ అన్ని చూస్తున్నాను, ఎందుకంటే నేను ఒక క్రిస్మస్ కేక్ చేద్దాము అనుకుంటున్నాను. క్రిస్మస్ టైంలో ఒక కేక్ బేక్ చేయాలి అనుకుంటున్నాను. సో ఐఎమ్ జస్ట్ చెకింగ్ నాకు కావాల్సిన బేకింగ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాను. చూసారా, టైం 9:49 అవుతుంది, ఇంకా నేను కుకింగ్ స్టార్ట్ చేస్తాను. నేను ఇక్కడ రెసిపీస్ ఏం చూపించట్లేదు, బికాజ్ నేను నార్మల్ ఉప్మా చేస్తున్నాను. ఈ గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదా, ఉప్మా అండ్ చట్నీ. అండ్ నేను మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు నాకు ఒకటి తెలిసింది ఏంటంటే, మామూలుగా యూజువల్లీ మేము చట్నీ చేస్తాము, బట్ తెనాలిలో చట్నీ చేస్తారు మా అత్తయ్య వాళ్ళు. ఆ టేస్ట్ నాకు ఎప్పుడూ రాలేదు. ఆ టేస్ట్ అంటే అలాంటి టేస్ట్ వచ్చేది, బట్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ మాత్రం ఉండేది. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అడిగితే అప్పుడు చెప్పారు అందులో కొంచెం అల్లం వేస్తారని, అది నాకు అస్సలు తెలియలేదు. ఈ సాటర్డే సండే వ్లాగ్స్ ఏం చేయొద్దు అనుకున్నాను, కానీ మీరు అడిగారు కదా ఈ వీకెండ్ వ్లాగ్స్ చేయండి పెట్టండి అని. సో మీకోసమే చేస్తున్నాను. ఇంకా 2 ఇండియా వ్లాగ్స్ ఉన్నాయి. ఒకటి యశికా బర్త్డే కోసం మా అన్న ఏం గిఫ్ట్ ఇచ్చాడు అని, అండ్ ఇంకొకటి మా ఇన్లాస్ అందరినీ పరిచయం చేస్తూ, మదర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా, కో సిస్టర్ అందరినీ అనమాట. బేసిక్గా మాధవ్ వాళ్ళ అక్క, మమ్మీ, వదిన అందరినీ చూపిస్తూ ఒక వ్లాగ్ ఉంది. చాలామంది నన్ను అడుగుతున్నారు మీ ఇంట్లో వే ప్రోటీన్ చూసాము, దాని యూజెస్ ఏంటి చెప్పండి అని. మేబీ కమింగ్ వ్లాగ్స్లో నేను దాని గురించి చెప్తాను మీకు ఖచ్చితంగా, చెప్పట్లేదు అనుకోకండి. ఇట్స్ టైమ్ ఫర్ సమ్ బాలీవుడ్ సాంగ్స్. ఇప్పుడు ఇంట్లో కొన్ని మొక్కలు ఉన్నాయి, ఒక 5-6 మొక్కలు ఉన్నాయి. ఇది వరకు నేను ఒక 2 తీసుకొచ్చి పెట్టాను. అండ్ మా యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చారు కదా, నేను మాధవ్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చినవి అన్ని. మేము మొన్న లేం కదా, వాటర్ లేక కొన్ని ఎండిపోయాయి. సో నేను అవన్నీ కొంచెం క్లియర్ చేస్తున్నాను. అండ్ ఈ మైక్రోఫైబర్ క్లాత్స్తో చాలా బాగుంటుంది క్లీన్ చేయడానికి. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇదేంటంటే ఇసుక చాలా బాగా ఆడుకునేది. ఫుల్ వుడెన్ ట్రైన్ సెట్ ఉంటే కూడా ఈ బ్రిడ్జ్తో మాత్రం బాగా ఆడేది, అందుకని ఇక్కడే పెడుతున్నాను. ఎప్పుడు ఇక్కడ నుంచొని ఏదో ఒకటి ఆడుకుంటూ ఉండేది. సో ఎందుకు అది ఇక్కడ పెట్టాలనిపించింది. What is our national flag? Lotus. What is our national animal? Tiger. What is our national game? Hockey.
ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని యశికా వీడియోస్ చూస్తూ ఉన్నాము. మీలో ఎవరన్నా గనక ఈ వీడియో మిస్ అయ్యి ఉంటే నేను ఐ బటన్లో పెడతాను, ఒకసారి చూడండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ వీడియోస్ యశికావి. What is the national bird? Peacock. What is the name of our country? నేను మర్చిపోయాను, నన్ను అడిగాను లేదు అని మళ్ళీ అడిగాను. ఓకే, ఈ వీడియో ఎవరన్నా మిస్ అయింటే ఐ బటన్ క్లిక్ చేయండి, మీకోసం నేను ఆ వీడియో లింక్ అక్కడ పెడతాను. ఇందులో యశికా చాలాసేపు మాట్లాడుతోంది, సో మీకు కూడా కొంచెం మిస్ అయ్యే ఫీలింగ్ తగ్గుతుంది కదా, సో దానికోసమే ఇది ఇన్క్లూడ్ చేశాను ఇందులో. సాయంత్రం మీరు హాఫ్ అన్ అవర్ కొడుకుంటేనే మాట్లాడకుండా ఉంటే కూడా ఉన్నారా? నిజంగా మాట్లాడితే నేను బాగాలేనా? అన్ని మర్చిపోతుంది, మాట్లాడేస్తుంది. సో ప్యాచప్ అయిపోయారు ఇద్దరు, డాడీ డాటర్. యశిక డాడీ మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడట్లేదా? మాట్లాడుతుంది. ఐస్ చేస్తుంది పిల్ల, బిస్కెట్ బిస్కెట్ తీసేసుకుంది, మళ్ళీ పెట్టేసింది. గుడ్ గర్ల్ అది, అసలు బంగారం చూసారా? పర్మిషన్ లేకుండా తీసుకోదు అది కదా పాపం. ఇగ్గో పిల్లకి ఇక చాలా ఇవ్వు అంటుంది. ఇట్స్ లంచ్ టైం, లంచ్ కోసం పెద్దగా ఏం ప్రిపేర్ చేయట్లేదు, జస్ట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. బీట్రూట్లో ఆనియన్ వేయడం మర్చిపోయాను, సో అందుకే సెపరేట్గా ఫ్రై చేస్తున్నాను. బీట్రూట్ ఫ్రై అండ్ ఏంటి దాల్, పాలక్ దాల్ చేస్తున్నాను. మాధవ్ ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. మీరు అడిగారు కదా సాటర్డే అండ్ సండే వ్లాగ్ పెట్టండి అని, సో అందుకే ట్రై చేశాను వ్లాగ్ చేయడానికి. ఐ డోంట్ నో ఎలా వచ్చిందో. No, that is what she will start with. She will start rice with that prasad. No, but now what is this? This is second prasad. Come on, yeah. Sorry, ka cheppatledu meeru. No, I'm not going to do it. Combination is deadly combination. Deadly combination? What is it? హలో, పొద్దు నుంచి అస్సలు మాట్లాడలేదు కదా మీతో, బాగా బిజీ క్లీనింగ్ ఇంకా కుకింగ్ అంతా. నా దాని ఫ్రెండ్ కూడా వచ్చాడు చూసారు కదా, సో చాలా క్లీనింగ్ అనమాట ఇవాళ. అండ్ ఇంకా ఉంది, ఇంకా హాల్ అంతా పెండింగ్ ఉంది. కిచెన్ బాత్రూమ్స్ అండ్ బెడ్రూమ్స్ అయ్యాయి అంతే, ఇంకా ఉంది. సో మేబీ ఇవాళకి అయిపోవచ్చు. అండ్ చెప్పలేదు కదా ఇప్పుడు టైం అవుతుంది 4:30 అవుతుంది. అండ్ నేను రెడీ అయ్యాను, ఎందుకంటే ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్ చేస్తారు, మీ అందరికీ తెలుసు కదా, ఇల్లు అన్ని క్రిస్మస్ డెకరేట్ చేసుకుంటారు. సో ఇక్కడ మాకు దగ్గరలో ఒక హౌస్ కి యూకేలో సెకండ్ ప్రైజ్ వచ్చిందంట, అంటే మంచి డెకరేషన్ అన్నట్లు. సో బాగుంది అని మొన్న జర్నల్లో వచ్చింది. సరే దగ్గరే కదా వెళ్ళి చూసొద్దాం ఎలా చేశారు అన్నట్టు బయలుదేరాం. అండ్ అక్కడ మామూలుగా లైట్స్ అన్ని చూసేసిన తర్వాత ఒక డ్రాప్ బాక్స్ కూడా ఉంటుంది, అందులో మనం మనీ డ్రా చేయొచ్చు, అది చారిటీకి వెళ్తుంది. సో చూద్దాం ఎలా ఉంటుందో, అక్కడికి వెళ్దామని రెడీ అయ్యాము.
యాక్చువల్లీ 7:30 వెళ్దామని ప్లాన్ ఉంది, పొద్దు నుంచి వర్షం ఇవ్వాల. బట్ ఏంటంటే చూస్తున్నారు కదా ఫుల్ డార్క్, టైం ఏమో 4:40 నుంచి యాక్చువల్లీ ఇలాగే ఉంది. చూడు ద టైం 4:40 నుంచి ఇలాగే ఉంది. సర్లే తొందరగా వెళ్ళొచ్చేసేద్దాము, వర్షం కూడా పడుతుంది అన్నట్లు రెడీ అయిపోయాం. అలాగే కొంచెం పని ఉంది, టెస్కోలో కూడా ఏమో తీసుకోవాలి అని తీసుకొని వెళ్ళి చూసి వచ్చి తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోండి ఇవాళ. సో రండి చూపిస్తాను మీకు కూడా ఎలా ఉంది. ఇవాళ యాక్చువల్లీ వ్లాగ్ చేసే ప్లాన్ లేదు, క్లీనింగే కదా ఏం చూపిద్దాం అని అనుకున్నాను. బట్ దెన్ ఈవినింగ్ ఇక్కడికి వెళ్దాము అని తెలుసు నాకు. సో మీరు అడుగుతూ ఉంటారు కదా ఇక్కడ ఏంటి ఎలా ఉంటాయి అని, అందుకని అది చూపిద్దాం అన్నట్టు వ్లాగ్ స్టార్ట్ చేశా. అండ్ బై ద వే మీకు చెప్పలేదు కదా, నిన్న సార్ పాట పాడుకుంటూ వెళ్ళారంట ఆఫీస్ లో. వెళ్తూ ఉంటే ఒక లేడీ వచ్చి బ్యూటిఫుల్ వాయిస్, లవ్లీ వాయిస్ లవ్లీ వాయిస్ అనిందంట. అది కూడా ఇక్కడ అన్నమాట, ఇక్కడ ఆవిడ. సో ఆమె చూసే పాడుంటారు కదా మీరు, ఆవిడ కొంచెం సీన్ లేదా, ఎంత మాట అన్నారు అసలు వైట్ పడితే. మీరు ఇంతకీ ఏ సాంగ్ పాడుతున్నారు? తెలుగు పాట పాడుకుంటా. ఏ పాట? ఏదో పాట పాడుతా ఉన్నా. గుర్తుకోండి అక్కడ పాట. ఓ అవునా, ఎలా పాడారు? లవ్లీ వాయిస్ అన్నంట. యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు ఎవరో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే తను ముందు వెళ్ళిపోయి మళ్ళీ ఆగి మరీ చెప్పి వెళ్ళిందంట, సిగ్గుపడుతున్నాడు. సరే చలో లెట్స్ గో. అండ్ కార్డ్ కాదు, డబ్బులు తీసుకోండి. ఒక 5-10 pounds అలా ఉంటే, 5 కాదులే 10-20 లేదా 10 pounds కుళ్ళేవా? ఆ చారిటీ బాక్స్ లో వేద్దాం కదా. అదిగో నా వ్యాలెట్ లో ఉంటాయి చూడండి, 10 pounds ఉన్నట్టుంది. అండ్ యు నో వేర్ ఇస్ మై వాలెట్? ఏమో నాకు తెలియదు, నేనే అనుకుంటున్నా ఇక్కడే. నా వ్యాలెట్ నాకన్నా మీకే బాగా తెలిసినట్టుంది ఎక్కడ ఉందో. అండ్ మీరు కొందరు చూసి ఉండరు కదా, సో అందుకని చూపిస్తున్నాను. 10 pounds ఇలా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఇవి అయితే కదా. అండ్ లోపల ఈ ట్రాన్స్పరెంట్ ఇది ఉంది చూసారా, ఇది చాలా బాగుంటుంది. యాక్చువల్లీ డాలర్స్ కన్నా ఇవే బాగుంటాయి అనిపిస్తుంది నాకైతే. ఓకే అది కూడా తీసుకుందామా, ఎందుకన్నా అవసరం లేదు కదా కార్డు. ఓకే లెట్స్ గో. మేము ఇప్పుడే రీచ్ అయ్యాం అక్కడికి, జస్ట్ ఇంటి దగ్గర నుంచి జస్ట్ 5 minutes అంతే. అండ్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను డెకరేటెడ్ హౌస్. ఇది పట్టుకోరా, వావ్ బ్యూటిఫుల్ కదా. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను మీకు ఇంకా. ఇది మొత్తం యూకేలోకి సెకండ్ ప్రైజ్ వచ్చిందంట ఈ హౌస్ కి, డెకరేషన్ కి. వావ్ యాక్చువల్లీ వర్షం పడుతుంది, లేకపోతే యూజువల్లీ ఇక్కడ చాలా మంది వచ్చి విజిట్ చేస్తూ ఉంటారంట. బట్ ఇవాళ వర్షం పడుతుంది కాబట్టి ఐ థింక్ ఎక్కువ మంది ఏం లేరు. అండ్ అక్కడికి వెళ్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారంట, లైక్ ఎంత ఖర్చు పెట్టారు దీనికి అండ్ ఏంటి. సో ప్రెటీ, సో ప్రెటీ. Hello, hi. Oh, thanks for some chocolate. Oh, thanks a lot. Thank you. And Merry Christmas in advance. Thank you. Come on in. I don't think they're beautiful. Children. Yeah, they look children like to me. Everybody's a child to me, Michael. చాలా బాగుంది కదా. శాంటా స్టాప్ హియర్ అంట. No, that's okay.
కాదు ఏంటో ఉన్నాయి లోపల. It's so beautiful. ఈ క్రిస్మస్ సీజన్ ఎంత బాగుంటుందో కదా, స్పెషలీ కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ నాకైతే బోల్డ్ ప్లాన్స్ ఉన్నాయి, బట్ ప్రస్తుతానికి ఇషిక లేదు కదా, సో నేనేం చేయట్లేదు. చూసారా ఇక్కడ లోపల అంతా శాంటా ఉంది. వావ్ ఎంత బాగుంది కదా. Do you like them, Ted? సో ఇది డొనేషన్ బాక్స్ అనమాట. ఇక్కడ మనకు కావాల్సినంత తోచినంత డొనేట్ చేసామంటే ఇదంతా చారిటీకి వెళ్ళిపోతుంది. సో ఎలా అనిపించింది డెకరేషన్ మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. అసలు డైరెక్ట్ గా చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో తెలుసు, అసలు ఎంత బాగుందో. మొత్తం యూకేలోకి సెకండ్ ప్రైజ్ వచ్చిన హౌస్ అనమాట ఇది. అండ్ దీనికోసం చాలా కూడా స్పెండ్ చేశారంట వాళ్ళు డబ్బులు కూడా, అది కూడా చెప్పారు. యాక్చువల్లీ ఇంకా చూద్దాం అనిపిస్తుంది, జనవరి వరకు ఉంటుందంట. అలాగే లైట్స్ అండ్ ఫండ్ రైజ్ చేస్తారు కదా, సో మంచిగా చారిటీకి ఇస్తారు. దట్స్ గుడ్ ఐడియా. దాని మీద స్పెండ్ చేసిందంట వాళ్ళ మనీతో, బట్ దాంతో కలెక్ట్ చేసే మనీ మాత్రం చారిటీకి వెళ్తుంది. ఇక్కడ చారిటీకి చాలా చేస్తూ ఉంటారు. దట్స్ సంథింగ్ విచ్ ఐ రియలీ లైక్. ఓకే, వర్షం పడుతుంది అండ్ మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం టెస్కోకి. చలి అయితే ఐ జస్ట్ కాంట్ టెల్ యూ ఎంత చలి ఉందో నాకు, అసలు టెల్ యూ. ఈ గొడుగు ఓపెన్ చేస్తే గొడుగు రాలే హ్యాండిల్ వచ్చింది. అక్కడ ఓపెన్ చేశాను దేవత దేవత గొడుగు ఓపెన్ చేశాను హ్యాండిల్ వచ్చేసింది, గొడుగేమో రాలే. పిచ్ చేయండి, పిచ్ చేస్తున్నారు లెఫ్ట్. నేను చూసారా ఎంత వర్షం పడుతుందో, పని చేసిద్దా ఇప్పుడు ఆ గొడుగు. ఈ టైంలో ఇషిక ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఎటు చూసినా ఇషికనే కనిపిస్తుంది. అసలు మంచిగా లైటింగ్, శాంటా, రెయిన్డియర్స్ ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసేది. ఇషిక ఉంటే డాడీ డాలీ డాలీ నాకు కావాలి నాకు కావాలి అనేది కదా. దాని ఏంటో ఎన్ని బొమ్మలు ఉన్నా అసలు ఇలాంటి డాల్స్ చూసిందంటే ఇక అస్సలు కంట్రోల్లో ఉండదు. అండ్ బాబీస్ అవన్నీ ఇష్టం ఉండదు దానికి, ఆ డాల్స్ ఇష్టం. అబ్బాయిలు పిచ్. చూసారు కదా ఎంత బాగుందో ఆ క్రిస్మస్ డెకరేషన్ అంతా. అక్కడ వెళ్ళాం కదా, ఫ్యామిలీలో ఒక నలుగురు ఉన్నారు. ఫ్యామిలీలో వాళ్ళందరూ బయట నుంచుని అందరికి ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాక్లెట్స్ పట్టుకొని మంచిగా క్రిస్మస్ స్వెటర్స్ అవి వేసుకొని క్రిస్మస్ థీమ్ తో మంచిగా నుంచొని ఉన్నారనమాట, చాక్లెట్స్ ఇస్తూ ఉన్నారు. మేము వెళ్ళాక మాకు కూడా చాక్లెట్స్ ఇచ్చారు, నాకు మాధవ్కి. పక్కన అతను అంటూ ఉన్నాడు అది పిల్లలకే కదా చాక్లెట్స్ వాళ్ళకి ఇస్తున్నావు ఏంటి అని. అప్పుడు అతను అన్నాడు వీళ్ళని చూస్తే నాకు పిల్లల్లాగే అనిపిస్తున్నారు అని. సో నాకైతే చాలా బాగా నచ్చింది డెకరేషన్, చాలా బాగుండింది. అండ్ మీకు కూడా బాగానే నచ్చి ఉంటుంది కదా. సో అయిపోయింది. అండ్ ఈ కొన్ని రోజులు వ్లాగ్స్ లో మీరు ఎక్కువ లైట్స్ అండ్ ఈ
క్రిస్మస్ ఫ్లేవర్ కనిపిస్తుంది మీకు బాగా నా బ్లాగ్స్ లో, ఎందుకంటే బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుల్ సీజన్ అలా ఉందన్నమాట. సో చాలా బాగుంది అండ్ ఐ హోప్ మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో చెప్పాను కదా వస్తూ వస్తూ కొంచెం చిన్న షాపింగ్ చేసి వచ్చాము. ఏం షాప్ చేశానా? పెద్దగా ఏం లేదు, బట్ జస్ట్ నేను అలా చూపించేస్తాను. ఏంటంటే మేము మొన్న ఇండియాలో వచ్చాం కదా, బాగా ఫుల్ క్లోజ్డ్ ఉండింది కదా, ఇక్కడ విండోస్ లో బాగా చలికి అండ్ వర్షం కూడా పడుతుంది, ఫుల్ మోల్డ్స్ ఫామ్ అయిపోతాయి అనమాట. కొంచెం మనకి బయట చెట్లకి అలా ఉంటుంది చూసారా వర్షం పడేటప్పుడు, సో అలా ఫంగస్ అంతా కూడా ఫామ్ అవుతుంది. లోపల కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి, మేము లేము కదా దగ్గర దగ్గర 9 డేస్ మేము లేము, సో బాగా ఇల్లంతా లైట్ అని అందుకే పొద్దు నుంచి క్లీనింగ్ కూడా. సో మేము అనుకున్నాము ఇంకా కర్టన్స్ అవన్నీ ఇంకా వాడద్దు అన్నట్లు, ఈవెన్ మాకు కనీసం ఈ ఏంటంటే బెడ్ స్ప్రెడ్స్ అవి కూడా వాడాలని అసలు అనిపించట్లేదు. సో అవన్నీ డిస్పోజ్ చేసేసి కొంచెం మంచిగా వేసుకున్నాము కొత్తగా అనిపించింది. స్పెషలీ బెడ్ అవి బాగోకపోతే అస్సలు పడుకోలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే వెళ్ళి బెడ్ స్ప్రెడ్స్ తీసుకొచ్చాము కొన్ని, కొన్ని కాదు 2 బెడ్ స్ప్రెడ్స్ తీసుకొచ్చాము. ఇవన్నీ క్విల్టెడ్ బెడ్ స్ప్రెడ్స్, సో బాగా చలిగా ఉంటుంది కదా, సో కొంచెం ఈ క్విల్టెడ్ బెడ్ స్ప్రెడ్స్ వేసుకొని మంచిగా డ్యూవేతో కప్పేసుకున్నాం అంటే ఫుల్ కొద్ది కొద్దిగా బాగా బొజ్జు వచ్చిందన్నమాట. అండ్ ఇదేమో డిష్ డ్రైయింగ్ మ్యాట్, ఇదైతే నాకు చాలా హెల్ప్ అవుతుంది, ఇది ఎంత బాగుంటుందో అసలు. మంచిగా డిషెస్ అన్ని వాష్ చేసేసి దీని మీద పెట్టేసామంటే మొత్తం వాటర్ అంతా బాగా అబ్జర్బ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. అదేంటంటే ఇట్స్ బీన్ లైక్ ఇయర్ అనమాట, కొన్ని 1 ఇయర్ అవుతుంది, సో ఇప్పుడు అంతా అబ్జర్వ్ చేసుకోవట్లేదు వాటర్. సో అందుకని మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చాను, ఇదైతే చాలా బాగుంటుంది అసలు. అండ్ పిల్లోస్ కూడా, చివరికి పిల్లోస్ కూడా పడేశాం మేము, సో పిల్లోస్ కూడా తీసుకొచ్చు. అండ్ బెడ్ స్ప్రెడ్ చెప్పాను కదా, బెడ్ స్ప్రెడ్ కూడా. అండ్ ఇవేమో స్నాక్స్ కోసం కొన్ని లాక్ ఫిష్ కంటైనర్స్, స్నాక్స్ కోసం ఆఫీస్ కి తీసుకెళ్ళడానికి స్నాక్స్ అండ్ కర్రీ. సో దానికోసం ఏం చూసారా, కర్టన్స్, కర్టన్స్ కూడా తీసుకొచ్చాం. కొంచెం చిన్న ఎక్కువ కాదు, కొంచెం మేక్ ఓవర్ చేస్తున్నాం అనమాట ఇల్లుని, అంటే ఎక్కువ ఏం కొనలేదు. సో కొంచెం అనమాట జస్ట్ కర్టన్స్ అండ్ బెడ్ షీట్స్ అండ్ బెడ్ స్ప్రెడ్స్ ఇవన్నీ చేంజ్ చేస్తున్నాము. సో ఒక ఫెస్టివ్ ఇది కూడా ఉంటది కదా మనకి, అలా అనమాట. అండ్ ఇవన్నీ అవే అనమాట, ఇవన్నీ ఏంటంటే ఈ క్లెన్సింగ్ లిక్విడ్స్ అన్ని ఇక్కడ క్లీన్ చేయడానికి సరిపోతాయి. సో అంత పెద్దగా ఇంకేం షాప్ చేయలేదు. సో అండ్ ఇప్పుడేమో 7 o'clock అవుతుంది టైం. ఇప్పుడు మేము లివింగ్ రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాము, చేసిన తర్వాత ఇంకా తినేసి మంచిగా ఇవ్వాలి, ఏమన్నా మూవీ చూసి బయట చేయాలి అంతే. సో యాజ్ యూజువల్ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ యా మర్చిపోయాను, నేను కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేశాను కదా ఇవాళ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో చేద్దామా అని, అండ్ మెనీ ఆఫ్ యూ సెడ్ ఎస్, సో చేద్దాము. అగైన్ నేను కమ్యూనిటీ ట్యాబ్ లో పెడతాను, సో దాని కింద మీ క్వశ్చన్స్ అడగండి, అండ్ ఐ బి మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్ ఏమన్నా ఉంటే. అండ్ అదే కాకుండా ఏంటంటే నేను చాలా మంది యశికాని మిస్ అవుతున్నారు కదా, యశిక వీడియోస్ కావాలి, మీ ముగ్గురిని చూడాలి, యశికాన్ని సెపరేట్ గా కాదు మీ ముగ్గురిని చూడాలి అంటున్నారు. ఐ హోప్ చాలా మంది న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్లో, వాళ్ళు నాకు తెలిసిన ప్రీవియస్ వీడియోస్ ఏది చూడలేదు, అందులో యశిక ఉండే వీడియోస్ బోల్డ్ అని ఉన్నాయి అనమాట. సో ఏంటంటే మీరు అవి మిస్ అయిపోతారు కదా అని నేను ప్రతిరోజు కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక లింక్ ఇస్తున్నాను, ఐ థింక్ మీకు అది అప్డేట్ రావట్లేదు అనుకుంటాను, ఎందుకో తెలియదు అది మాత్రం మీకు అప్డేట్ రావట్లేదు. సో మీరు ఏం చేస్తారంటే నా యూట్యూబ్ ఛానల్లో నా వీడియో వస్తుంది కదా, వీడియో వచ్చినప్పుడు ఒకసారి మీ కమ్యూనిటీ ట్యాబ్ లోకి వెళ్ళి చూడండి, అక్కడ మీకు యశిక ఉండే వీడియోస్ అన్ని నేను ఎవ్రీడే ఒక్కొక్క లింక్ పెడుతూ ఉన్నాను, సో మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతానికి మేము కూడా యశిక లేని లోటు అలాగే తీరుతుంది అనమాట, ఇవాళ ఐ థింక్ 4-5 back-to-back వీడియోస్ చూసాం దాన్ని, దాని బర్త్డే బ్లాగ్ కూడా. సో మీరు కూడా అలా చూడండి ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్. So thank you all, bye bye and see you soon.